నాకు అట్లాంటి మెమరీస్ ఏం గుర్తురాడు. అరే అది కాదురా, అది నెంబర్ నా దగ్గర లేదు. అరే పెట్టి నువ్వు ఫోన్ పెట్టి ఫస్ట్. అబ్బాయి ఇప్పుడే అదే చెప్పానుగా, జాను సినిమా చూసాడంట మావాడు, అదేదో 10th class లో ఏదో నెంబర్ అడుగుతున్నారు ఎవరిదో. అబ్బా పీపుల్ ఆర్ క్రేజీలీ గోయింగ్ డౌన్ ద మెమరీ లైన్ యూనో. నైంటీ సిక్స్ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దాం అన్న థాట్ రావడం, ఆ సినిమాని డేరింగ్గా రీమేక్ చేయడం ఇస్ డెఫినెట్లీ అన్ అటెంప్ట్ అని చెప్పాలి. యాక్చువల్గా మన జాను మూవీ చూసిన తర్వాత టాలీవుడ్లో 96 సినిమాని ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్, క్రాఫ్ట్ టు క్రాఫ్ట్, లొకేషన్ టు లొకేషన్ అండ్ డైలాగ్ టు డైలాగ్ ట్రూ ట్రాన్స్లేట్ చేసి ఆ స్టోరీలో ఉన్న ఫీల్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా 96ని మనకి ఎగ్జాక్ట్గా తమిళ్లో ఏ ఫీల్తో అయితే ఆ సినిమా వచ్చిందో ఆ ఫీల్ని మనకి ఎక్కడా తప్పకుండా ఈ సినిమా మన జాను మూవీలో చూపించారు ఈ హోల్ టీమ్. డెఫినెట్గా కుడోస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఈ సినిమాని మనం మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్గా 96 చూసిన వాళ్ళు, 96 చూడని వాళ్ళు అని మాట్లాడుకుంటే బెటర్, ఎందుకంటే నేను 96 చూసిన వాళ్ళ బ్యాచ్లో ఉన్నానమాట. సో యాక్చువల్గా నేను 96 మూవీ చూశాను కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే సినిమాని మళ్ళీ ఇంకొక పేరుతో మనం చూస్తున్నాం అన్నట్టు ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు అనిపించింది. అండ్ 96లో విజయ్ సేతుపతి అండ్ త్రిష యాక్టింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో నేను ఈ సినిమా చూస్తున్నంత సేపు మన సమంతాని త్రిషాతో, మన విజయ్ సేతుపతిని మన శర్వానంద్తో కంపేర్ చేస్తూ ఫస్ట్ ఫ్యూ ఫ్రేమ్స్ కూర్చున్నాను. బట్ ఆఫ్టర్ దాట్ అలా కంపేర్ చేయడం సబబు కాదు, బికాస్ మన యాక్టర్స్ ఇక్కడ శర్వానంద్ కానీ సమంత కానీ దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ అండ్ దే ఆర్ ఆల్సో పోర్ట్రేయింగ్ ది క్యారెక్టర్స్. రామ్ అండ్ జాను క్యారెక్టర్స్ని ఎక్సలెంట్గా పోర్ట్రేట్ చేస్తున్నారని హాఫ్ ఆఫ్ ద మూవీలో ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఆఫ్టర్ దాట్ మనం కంపారిజన్ మానేసి మన శర్వానంద్ యాక్టింగ్ అండ్ సమంత యాక్టింగ్కి చూస్తూ మనం ఇన్వాల్వ్ అయ్యి ఈ స్టోరీలోకి మనం ఈ సినిమాను చూస్తూ ఉంటాం అన్నమాట. బట్ తమిళ్ మూవీ 96 చూసిన వాళ్ళకి మాత్రం అక్కడక్కడ కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో కొన్ని కొన్ని సీన్స్లో ఒరిజినల్ మూవీ చూశారు కాబట్టి ఆ ఫీల్ మనకు ఒరిజినల్ మూవీలోనే బాగా కన్వే అయింది కదరా అనిపించవచ్చు. అండ్ మెయిన్గా స్కూల్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో 96 మూవీ చూసిన వాళ్ళకి డెఫినెట్గా ఆ స్కూల్ ఎపిసోడ్సే మోర్ ఎమోషనల్గా, ఆ స్కూల్ ఎపిసోడ్సే మోర్ రియలిస్టిక్గా మంచి ఫీల్తో ఉన్నట్టు అనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా మన వాళ్ళు ఆ స్కూల్ ఎపిసోడ్స్ ట్రై చేశారు, బట్ బికాస్ ఆఫ్ ద కాస్టింగ్ ఆర్ సంథింగ్ అదేంటో కొంచెం ఆ ఫీల్ మిస్ అయిందా అన్నట్టు అనిపించింది. ఇది 96 చూసిన వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ 96 సినిమా కనుక మీరు చూడకపోతే మన జాను సినిమా డెఫినెట్గా మనం పర్ఫార్మెన్సెస్ వైస్ కానీ, సీన్ వైస్ కానీ, ఫీల్ వైస్ కానీ, స్టోరీ లైన్ వైస్ కానీ డెఫినెట్గా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే 96 ఈజ్ అ బ్యూటిఫుల్ స్టోరీ, ఒక క్లాసిక్ ఇస్ రిటర్న్ ఆల్ ఓవర్ ద స్టోరీ అనమాట. అండ్ ఆ సినిమాని మన వాళ్ళు కూడా ఎక్కడ పాడు చేయకుండా ఈ సినిమాను మనకు ప్రెజెంట్ చేశారు కాబట్టి డెఫినెట్గా మనం కనెక్ట్ అవుతాం. సర్వానంద్ అండ్ సమంత మనకు తెలుసు వీళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ మన టాలీవుడ్ లో. అండ్ వీళ్ళిద్దరూ యాక్చువల్గా రామ్ అండ్ జాను క్యారెక్టర్స్ లో దే గేవ్ దేర్ బెస్ట్ అని చెప్పాలి. మనం కొంచెం కంపేర్ చేసుకుంటే కొన్ని కొన్ని సీన్స్లో ఆఫ్ అనిపిస్తుంది, కానీ కంపేర్ చేసుకోవడం సబబు కాదు కాబట్టి కంపేర్ చేసుకోకుండానే మనం మాట్లాడాలి. బికాస్ వీళ్ళిద్దరూ మన సర్వానంద్ అండ్ సమంత గేవ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళు కూడా ఆ ఫీల్ని మనకి కనెక్ట్ చేయడంలో, క్యారీ ఫార్వర్డ్ చేయడంలో, ఆ స్టోరీని మనకి ఆ ఫీల్ ద్వారా, యాక్టింగ్ ద్వారా మనకి కనెక్ట్ అయ్యేలాగా చేయడంలో డెఫినెట్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. అండ్ దే డిడ్ అ గ్రేట్ జాబ్, వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి. సో యాక్టింగ్ గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి ఎవరైనా ఏమైనా భయపడుతుంటే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. అండ్ మ్యూజిక్ వైస్ కానీ, డైలాగ్స్ వైస్ కానీ, ప్రెజెంటేషన్ వైస్ కానీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్. సో 96 చూసిన వాళ్ళు కనుక ఈ సినిమా చూస్తే డెఫినెట్గా కంపేర్ చేసుకోకుండా మనం 96ని కంప్లీట్గా ఎరేజ్ చేసేసుకొని ఈ సినిమా థియేటర్లోకి సర్వానంద్ అండ్ సమంత, దిల్ రాజు అసలు 96 సినిమాని ఎలా రీమేక్ చేశారు, అసలు ఆ క్లాసిక్ సినిమాని మన తెలుగులో ఎలా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు అన్న ఉద్దేశంతో థియేటర్కి వెళ్తే డెఫినెట్గా కనెక్ట్ అవుతాం. 96 చూడని వాళ్ళు కనుక ఈ సినిమా థియేటర్కి వెళ్తే డెఫినెట్గా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. సో మీలో కనుక ఎవరికైనా 10th class లో ఫస్ట్ లవ్ కానీ అలాంటి మెమరీస్ కానీ ఉంటే డెఫినెట్గా ఈ సినిమాను మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ సినిమాలో అలాంటి మెమరీస్ని మనం రిలీవ్ చేయడానికి, ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడానికి దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ సీన్స్. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే డెఫినెట్గా మనల్ని హాంట్ చేస్తాయి. సో ఆ సీన్స్ అనేటికి కనెక్ట్ అయ్యి మనం ఒక మంచి ఫీల్తో థియేటర్లోంచి బయటకు వస్తాం అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఎప్పుడైనా ఒక క్లాసిక్ మూవీని రీమేక్ చేసినప్పుడు క్లాసిక్ విల్ స్టిల్ రిమైన్ యాజ్ క్లాసిక్. ప్రేమంని మన వాళ్ళు రీమేక్ చేసినా, మన అర్జున్ రెడ్డిని బాలీవుడ్లో రీమేక్ చేసినా, క్లాసిక్ మూవీ ఇస్ ఆల్వేస్ అ క్లాసిక్ అండ్ 96 ఇస్ స్టిల్ అ క్లాసిక్. సో
హలో ఏంట్రా నీ బాధ ఏంటి, ఇటు మళ్ళీ ఫోన్ చేశాడు భయ్యా, ఇటు బాధ ఏంటి, నేను చూడలేదు, నాకు జాను గురించి అసలు ఏం తెలియదు, నాకు అసలు నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలియదు, నేను చూడలేదు. హలో హలో మాస్టర్, వీడియో కనుక మీకు నచ్చితే ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని అండ్ బెల్ ఐకాన్ ని కొంచెం క్లిక్ చేయొచ్చు కదా, ఆ చెయ్యొచ్చు కదా, మీ సొమ్మే పోతుంది కొంచెం క్లిక్ చేయొచ్చు కదా, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అలాగే సినిమా పిచ్చాకి ఒక లైక్ పడేయచ్చు కదా.